ಕಳಿಸಿ ನಡಚುತ ನ್ಯಾಯ ಮಾನವ ದಿನ ದಿನ ಮುನಿನು ಕಾಪಾಡು ದೇವುನಿ ಬಿಡಚುತ ನ್ಯಾಯ ದೇವುನಿ ನಾಮಮು ಮರಚಿ ನಡಚುತ ನ್ಯಾಯ ಮುನಿನು ಕಾಪಾಡು ದೇವುನಿ ಬಿಡಚುಟ ನ್ಯಾಯಮ అండి. మరొకసారి ఈ యొక్క హోప్ ఛానల్లో మీ ఎదుట మాట్లాడటకు దేవుడిచ్చిన కృపకై ప్రేమకై వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా వయసు చిన్నదే అయినప్పటికీ అలాగే దేవుడు తన యొక్క సువార్త చేయటం కొరకు ఆయన నన్ను ఉపయోగించుకుంటూ అలాగే నలుమూల ప్రజలందరికీ అలాగే ఆయా రాష్ట్రాలలో వెళ్ళి సువార్త ప్రకటించడానికి దేవుడు మీ ఎదుట నిలబెట్టాడు. అలాగే కొన్ని లోకల్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని లోకల్ ఛానల్లో మాట్లాడాను. అలాగే కొన్ని నెలలుగా నేను టీవీలో వర్తమానం ఇచ్చాను. అలాగే ఈ సమయంలో మేము ఎదుట రావటం కూడా చాలా సంతోషం. అలాగే ఈరోజు నేను క్రొత్త నిగ్రంథములో విశ్రాంతి దినం గురించి మాట్లాడబోతున్నాను. అవును, చాలామందికి డౌట్. పాత నిగ్రంథమే పట్టుకుంటారు, పాత నిగ్రంథాన్నే దాన్ని ముట్టుకుంటూ ఉంటారు. పాత గ్రంథంలోనే ఆ విశ్రాంతి దినం ఉంది, అది పాత గ్రంథ ప్రజలకే అని అంటూ ఉంటారు. కానీ కొత్త నిగ్రంథంలో విశ్రాంతి దినం పాటించాలా పాటించకూడదా? మరి విశ్రాంతి దినం గురించి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో అలాగే 4వ ఆజ్ఞని జ్ఞాపకం చేసుకోటకు విశ్రాంతి దినం గురించి రాయబడి ఉన్నదా లేదా అనే దాని గురించి మనము ఈరోజు బైబిల్లో లేఖనాల్ని పరిశోధిస్తున్నాం. అవును, అలాగే పెన్ను పేపర్ ఉన్నవాళ్ళు రాసుకోనండి. ఇవి చెప్పేది ప్రతిదీ కొత్త నిగ్రంథంలోనే. అవును, దేవుడు చెప్పింది ఇవన్నీ కరెక్టా కాదా అనేది లేఖనాల ద్వారా మనము తెలుసుకోవాలి. అవును, ఒకసారి హెబ్రీలు 4వ అధ్యాయము 3వ వచనము చదువుదాం. ఇక్కడ కాగా జగదుత్మానది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నాను. ఈ విశ్రాంతిని గురించి నేను ఒక కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాటలను అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. అవును,
ఈ విశ్రాంతి దినం ఎక్కడ మొదలైంది? ఈ విశ్రాంతి దినం ఎక్కడ మొదలైంది? కేవలం బైబిల్లో, అలాగే సృష్టిలో మొదలైంది. అవును, సృష్టితో పాటు ఈ విశ్రాంతి దినాన్ని కూడా కలిపి ఉన్నది. అవును, సృష్టికర్త దేవుని యొక్క మాటలు నీ వినినప్పుడు ఆ యొక్క సృష్టిలో దేవుడు చెప్పిన ఈ యొక్క ఏడో దిన విశ్రాంతి దాన్ని కంపల్సరిగా ఖచ్చితంగా ఆచరించాల్సిందే. ఎందుకంటే అది దేవుని యొక్క రోజు, అది ప్రభు దినము. అందుకే ఆ భూమి ఆకాశం సముద్రము సృష్టిలోనే ఆయన కార్యములు మొత్తం పూర్తి చేశాడు. దేవుడు పూర్తి చేసి ఏడో దినాన్ని ఆయన విశ్రమించాడు. విశ్రమించి ఆయన ఇదే తరతరములకు అది ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేగా దేవుడు చెప్పాడు. మరొక వాక్యం చదువుదాం, హెబ్రీ 4:4. మరి దేవుడు ఏడో దినమందు తన కార్యములన్నీ అన్నిటినీ ముగించి విశ్రమించెను అని ఏడో దినమును గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. హెబ్రీ 4:4 ఇక్కడ దేవుడు తన కార్యాన్ని మొత్తం ముగించి ఏడో దినాన విశ్రమించాడని చెబుతుంది. ఇది ప్రార్థన గ్రంథంలో. అవును, దేవుడు తన కార్యాలను ఏ విధంగా అయితే ముగించాడో, ఏ విధంగా అయితే ఆయన విశ్రమించాడో, అదేవిధంగా మనం ఎందుకు మన పనులను కూడా 6 రోజుల్లో కంప్లీట్ చేసి ముగించి ఏడో దినాన్ని ఎందుకు విశ్రమించలేకపోతున్నాము? ఈ రోజుల్లో ఎందరో మంది అబుదికులు విశ్రాంతి దినం పాటిస్తే శాపం అంటారు. శాపం చెప్పేవాడు వాడు శాపగ్రస్తుడు. ఎవరైతే విశ్రాంతి దినము నువ్వు ఆచరిస్తే శాపం అంటాడో వాడే శాపగ్రస్తుడు. అందుకే విశ్రాంతి దినం చేస్తే మేలు, ఆనందము. నీ పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే ఇది ఒక విశ్వాసం ద్వారా నువ్వు చేయాల్సిందే. అవును, దేవుడు ఇచ్చిన దినాన్ని మనం ఎట్లా మర్చిపోగలము? అవునండి, దేవుడు తన కార్యాలను మొత్తం ముగించి ఏడో దినాన్ని ఆయన విశ్రమించినట్టుగా మనం కూడా మన కార్యాలని, మన పనుల్ని ముగించి ఏడో దినాన్న విశ్రమించాలి. అందుకే దేవుడు ఆది 2:2 ఈ విధంగా చెప్పాడు. దేవుడు తాను చేసిన తన పని ఏడో దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని ఎంతటి నుండి ఏడో దినమున విశ్రమించాను. ఆది 2:2 హెబ్రీ 4:4:1 చూడండి, అక్కడ చెప్పిన వాక్యమే ఇక్కడ చెప్పబడింది. మరి అక్కడ దేవుడు ముగించాడు, విశ్రమించాడు. ఇక్కడ కూడా కొత్త నిగ్రహంలో ఆయన కూడా ముగించి విశ్రమించినట్టుగా ఇక్కడ మనకు రుజువు అవుతుంది. ఒకవేళ విశ్రాంతి దినం పాటించాల్సిందని అవసరం లేకపోతే కొత్త నిగ్రహంలో ఎక్కడ విశ్రాంతి దినం గురించి రాసేది కాదు. అవును, ఎక్కువసార్లు ఆదివారమే దేవుని యొక్క ఆలయంలో వెళ్ళి ప్రార్థన చేయటం అలాంటివి జరిగేది. మరి ఎక్కడ జరిగినట్టు లేదు ప్రియమైన బిడలారా. అవును, ఇది కొత్త బోధ అనుకోవచ్చు, కానీ కొత్తదేం కాదు, పాత బోధే. అలాగే దేవుని యొక్క సృష్టిలో ఉన్న బోధే. కానీ మనం ఈ యొక్క విశ్రాంతి దినాన్ని కోల్పోతున్నాము, దాన్ని ఆశ్రయించకుండా మన దీవెనల్ని పోగొట్టుకుంటున్నాము. చూడండి, జ్ఞాపకం చేసుకుని దేవుడు చెప్పాడు, ఆ జ్ఞాపకం చేసుకున్న రోజుని మనం మర్చిపోయాము. మళ్ళీ దేవుడు మరలా జ్ఞాపకం చేసుకోమని మనల్ని పిలుస్తున్నాడు బిడ. అవును, ఆది 2:2 నిర్గమకాండము 20:8 నుంచి అలాగే 11:4 మనం చదువుదాం. ఇక్కడ దేవుడు ఏం చేయమన్నాడు విశ్రాంతి దినము? కృతజ్ఞ గ్రంథంలో అక్కడ మనం చూసాము, తన కార్యాలను మొత్తం ముగించి విశ్రమించాడు. మరి విశ్రమించిన తర్వాత మనం ఏం చేయాలి? ఓకే, దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఇది కంపల్సరిగా మనం చదువుకోవాల్సింది. నిర్గమకాండము 20:8 నుంచి చదువుదాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతా చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువుల్లో ఉన్న, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఏ పనియు చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ నిర్గమకాండ 20:11 ఇక్కడ కారణం ఉంది.
ఆరు దినముల్లో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోనున్న సమస్తమును సృజించి ఏడో దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆస్వాదించి దాన్ని పరిశుద్ధపరిచెను. చూడండి ఎంత ఆనందమో ఈ బైబిల్ యొక్క లేఖనాలు చదువుతుంటే నాకు ఎక్కడ లేని ఆనందం ఉంది. ఎందుకంటే నేను కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఏడో దిన విశ్రాంతి దినాన్ని ఆస్వాదించి నేను ఆచరించాను. నేను ఆనందంతో ఆయన దీని గురించి ఎన్ని గంటలైనా చెప్పగలనండి, ఒకరోజు మొత్తం అయినా మాట్లాడగలను విశ్రాంతి గురించి. అవును, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆజ్ఞ. అవును, నువ్వు నేను మనము ఆ యొక్క పరలోక కానవిందులో ప్రవేశించాలంటే ఈ యొక్క విశ్రాంతి దినాల్లో ఇక్కడ నీవు ప్రవేశించాలి. ఆరాధన దేవునికి వెళ్ళాలి, సాతానుడు కాదు. దేవుడు చెప్పింది చేస్తే, నువ్వు నేను చేస్తే ఆరాధన అంటే మహిమ ఘనత ప్రతిదీ దేవునికి చెందాలి. కానీ ఆదివారాన్ని ఎవరో మార్చారు, ఆ రోజు చేస్తున్నావు. చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. అలాగే ఈరోజు నీ పిల్లోడు పుట్టాడు, ఈరోజు మీ పిల్లోడు పుట్టాడు, అయితే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ఇదే రోజు. కానీ ఈరోజు కొన్ని పనులు ఉండటం వల్ల ఏదో పెళ్ళిలో ఫంక్షన్లో లేకపోతే ఏదో ఇంట్లో కొన్ని కార్యాలు ఇబ్బంది వల్ల ఈరోజు నువ్వు జరపలా, అయితే ఈరోజు వేరే ఊరు వెళ్ళిపోయావు, వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడుక్కొని తీసుకుని వచ్చావు. రేపటి రోజు కనుక నువ్వు కనుక పుట్టినరోజు జరుపుకున్నావు అనుకోండి, చాలామందిని పిలిచావు విందు జరుపుకోవటానికి, అలాగే ఆ రోజు భోజనం పెట్టావు చక్కగా. కానీ ఆ యొక్క పుట్టినరోజు మీ కుమారుడికి చెందుతుందా? ఈరోజు పుట్టింది ఈరోజు జరుపుకుండా రేపటి రోజు నువ్వు జరుపుకున్నావు, మరి మీ కొడుకుకి చెందుతుందా? చాలామంది అట్లా ఎట్లా అండి, మేము జరుపుకోమండి, అది కుదరదురండి, అది ఎలా సాధ్యమైంది అని అంటారు. అదేవిధంగా దేవుని యొక్క ఏడో దిన విశ్రాంతి దినాన్ని ఒకరోజే మార్పుడు అంతే. విశ్రాంతి దిన తర్వాత ఆదివారం వచ్చింది, ఒకరోజు తర్వాత నువ్వు జరుపుకుంటున్నావు. ఆ రోజు నువ్వు ఆలయానికి వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావు. అంటే ఆదివారం రోజు దేవుడే పెట్టాడని అనుకుంటున్నావు, కానీ దేవుడు పెట్టలేదు ప్రియా, ప్రేమని బిడ్డలారా. అందుకే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో దేవుని ఆజ్ఞలను యేసుని గురించి విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడను. అవును, ప్రకటన గ్రంథం అనేది ఒక చివరి ప్రవచన యొక్క గ్రంథం. ఈ గ్రంథంలో అంత్యకాలంలో దేవుని ఆజ్ఞలను యేసు గురించిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధులు ఇందులో తన ఓర్పుని కనబడను అని ఉంది. అవును, చాలామంది యేసు మీద విశ్వాసం ఉంది కానీ దేవుని యొక్క ఆజ్ఞలలో తప్పిపోయారు, ఆజ్ఞల గురించి ధ్యానించట్లేదు, ఆజ్ఞల గురించి అసలు పాటించట్లేదు. కొంతమంది మాత్రమే దాన్ని పాటిస్తున్నారు, కొంతమంది మాత్రమే దాన్ని ధ్యానిస్తున్నారు. ఆజ్ఞలు అంటున్నారు, ఏ ఆజ్ఞలో తెలియదు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలని ఎవరైనా పాస్టర్లైనా కొంతమంది సంఘ పెద్దలైనా నిలబెట్టి మనం అడిగామనుకోండి చాలామందికి రావు, చూడకుండా కటకటకటకట చెప్పాలి. ఆ విధంగా దేవుణ్ణి మనం ప్రేమించిన వారంగా ఉంటాము, ఆ విధంగా మనం దేవుణ్ణి సేవించిన వారంగా ఉంటాము. అలాగే దేవుని ఈ విధంగా ఆరాధన చేయటం వల్ల దేవుడు ఎంతో యోగ్యుడు, ఆయన విమోచకుడు, సృష్టికర్త. నీవు నేను చేసే ప్రార్థన యేసుకి చెందాలి, ఇటు సాతానుడు కాదు చెందాల్సింది ప్రియమైన బిడలారా. మరొక వాక్యం చదువుదాం, ప్రకటన 14వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు మరి ఒక దూతని చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజలకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండేను. అతడు మీరు దేవుని భయపడి ఆయన మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చగడియ వచ్చును గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలదాలను కలుగు చేసిన వానికి నమస్కారము చేయుడి. ఒక దూత చెప్తుంది, ఆకాశములు ఎగురుతుంది, అటు ఇటు ఎగురుతుంది, బిగ్గరగా కేకలేస్తుంది. చూడండి, సముద్రం దగ్గర నివసించేవారు ఈ వర్షాకాలంలో అలాగే
ఆ యొక్క నది యజమానులు వాళ్ళు ఒక హెచ్చరిక ఇస్తారు, వర్షం పడుతుంది ఎవరు వెళ్ళొద్దు అని అందరికీ తెలియజేస్తారు, మీరు చేపలు పట్టడానికి వెళ్ళొద్దు, అలాగే వరదలు అలలు అలాగే పెద్ద వర్షాలు వచ్చే అవకాశాలు ఉంది, మీరు వెళ్ళొద్దని అంటారు. మరి అలా హెచ్చరించేటప్పుడు ఎలా అంటారు? రేపు వర్షం వస్తుంది కానీ మీరందరూ వెళ్ళకండి, అలా అనరండి, గట్టిగా అంటారు. రేపు వర్షము అలాగే ఋతుపవనాలు ఉన్నాయి, అలాగే అలలు వస్తే అవకాశాలు ఉన్నాయి, ఎవరు మీరు చేపలు పట్టడానికి వెళ్ళొద్దని గట్టిగా అంటారు. అదేవిధంగా దేవుని యొక్క విశ్రాంతి దిన ఆచరణ కోసం ఒక దూత పరలోకములో ఆ యొక్క ఆకాశంలో బిగ్గరగా కేకలేస్తుంది, ఆయా భాషలు మాట్లాడే వారిని, ఆయా జాతుల్ని, ఆయా వంశం ఉన్నవారిని, ఆయా దేశంలో ఉన్న వారందరికీ చెప్తుంది. ఏమని చెప్తుంది? మీరు దేవుని భయపడండి, ఆయన మహిమపరచుడి. ఆయన మహిమపరచడం అంటే వ్యక్తిగతం కాదు, వ్యక్తిగతంగా మహిమపరిచేది వేరు, అందరూ కలిసి మహిమపరిచేది వేరు. దేవుని భయపడండి, దేవుని భయపడటం అంటే ఆయన ఆజ్ఞలు గైకొంటాం. ఓకే, ఆయన ఆజ్ఞలు గైకొందాం అంటే నువ్వు భయపడినట్టు. ఆయన ఆజ్ఞల్లో విశ్రాంతి దినాన్ని కూడా ఆచరించటం ఒక భాగం. అందుకే ఆయన ఆజ్ఞల్ని గైకొని ఆయన ఎందు నీవు ఆయన తీర్పు తీర్చగడే దగ్గర ఉంది కాబట్టి ఆయన్ని ఆరాధన చేయమని బిగ్గరగా కేకలేస్తుంది. అవునండి, దేవుడు గొప్ప దేవుడు. అవును, మన దేవుణ్ణి మనము ఆరాధన చేయాలి, మన దేవుణ్ణి మనము అలాగే ప్రభు యేసుని మనము ఆ బైబిల్ లేఖనాలని పరిశోధించాలి, లేఖనాలు ఏం చెప్తుందో అది చూడాలి. ఇప్పుడు నేను మాట్లాడేది నా మాటలు కాదండి, అంతా దేవుని బైబిల్ యొక్క మాటలు, బైబిల్ యొక్క వాక్యాలు. ఓకే, మరొక వాక్యం చదువుదాం. అలాగే ఇంకా విశ్రాంతి దినం నిలిచే ఉందా లేకపోతే కొట్టివేయబడిందా? అంటే విశ్రాంతి దినం కొట్టివేయబడటం అంటే ఏంటండి? విశ్రాంతి దినం లేదని అంటారు కానీ, అంటే విశ్రాంతి దినం ఇంకా నిలిచే ఉందా అని కొత్త గ్రంథము స్పష్టంగా చెప్తుంది. హెబ్రీ 4:9-10 కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఏ ప్రజలకు? ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి ఉన్నారో, ఎవరైతే యేసే నా దేవుడు నా రక్షకుడు అని అనుకొని ఆయన్ని ఆరాధన చేస్తారో అలాంటి వారికి విశ్రాంతి దినము నిలిచే ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి హెబ్రీ 4 అందరూ చదవండి, అక్కడ చాలా స్పష్టంగా విశ్రాంతి దినం ఇంకా నిలిచే ఉందని చెప్తుంది. అలాగే హెబ్రీ 4:10 చదువుదాం. ఎందుకనగా దేవుడు తన కార్యములన్నీను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించెను. ఎంత తీర్తి మాటలు చూడండి. ఈ విధంగా విశ్రాంతి దినం గురించి చాలా చక్కగా కొత్త గ్రంథంలో చెబుతుంటే, అలాగే అబుద్ధికులు మోసగాళ్ళు అంటున్నారు విశ్రాంతి దినమే లేదు, శనివారం విశ్రాంతి దినం చేస్తే శాపం అని అంటున్నారు. ఎంత పాపం చూడండి. మనుషులు ఎదుటోళ్ళని అలాగే యేసు మార్గంలో నిలబడటం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. మేము ఎట్టయినా తప్పుబాటులో ఉన్నాము, మీరు కూడా మా బాటలోనే రండి అని ఎందరో మందిని పలువురిని మోసం చేస్తూ ఉన్నారు. అవును, దేవుడు తన కార్యాలని ముగించి విశ్రమించిన ప్రకారంగా మనం కూడా చేయాలని ఇక్కడ బైబిల్ లేఖనాలు స్పష్టంగా చెప్తుంది. అవునండి, సమయం లేదు, నువ్వు తొందరగా నువ్వు దేవుని ఎదుట నిలబడు, తొందరగా నువ్వు యేసువలే యేసు మార్గంలో నడు, ఆయన అక్కడ చాలా దగ్గరలో ఉన్నది. మరొక వాక్యం చదువుకుందాం. అలాగే పౌలు గారు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత పౌలు గారు విశ్రాంతి దినం ఆచరించాడా? అది అపొస్తలుల కార్యంలో మనం చూస్తాము. అపొస్తలుల కార్యంలో చాలా చోట్ల పౌలు గారు విశ్రాంతి దినం ఆచరించినట్టు మనం చూస్తున్నాము. ఓకే, ఒకసారి లేఖనం చదువుకుందాం. అపొస్తలుల కార్యంలో 18:4 అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తరికించుచు యూదులను గ్రీస్తు దేశస్థులను ఒప్పించుచుండెను. అతడు అంటే ఇక్కడ పౌలు గారు అండి. ఇక్కడ పౌలు గారు చెప్తుంది, ఆయన
ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో వెళ్ళి, అలాగే అక్కడున్న దేశస్థులు గ్రీకు కావచ్చు, అలాగే అక్కడున్న ప్రజల్ని విశ్రాంతి దినం గురించి, అలాగే యేసు గురించి చెప్తూ బలపరుస్తున్నాడు. అంతకుముందు సమాజ మందిరం అని అనేవారు, చర్చి బదులు సమాజ మందిరం అని పిలిచేవారు. కానీ ఇప్పుడు సంఘాలు లేకపోతే చర్చిలు అని అంటున్నారు. దేవుని యొక్క సంఘానికి చర్చికి ఒకే ఒక పేరు ఉండిద్దండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కొన్ని వందల వేల పేర్లు ఉన్నాయి, వాళ్ళ పేరు వాళ్ళు పెట్టుకుంటున్నారు. పౌలు గారు చర్చి అంట, అలాగే రెబకా చర్చి అంట, అలాగే బెతనియా చర్చి అంట. ఈ విధంగా ఎన్నెన్నో పేర్లు పెట్టుకుంటున్నారు. యేసుక్రీస్తుకి ఏ భేదము లేదు, ఒకే సంఘం, అదే ఏడో దినమైన విశ్రాంతి దినం, అదే సెవెంత్ డే చర్చ్, ఏడో దిన సంఘం, ఒకే ఒక సంఘము. యేసుక్రీస్తు వచ్చేటప్పుడు ఆ ఒక సంఘాన్ని లేపుకెళ్ళటానికి ఆయన వస్తున్నాడు. ఇది పేర్లు ప్రఖ్యాత అవసరం లేదు. ఎవరి ఇష్టంలాగా నడుచుకోవటం, అలాగే ఎవరి ఇష్టానుసారగా చర్చిలు కట్టుకోవటం, ఎవరి ఇష్టానుసారగా చర్చిలు పేర్లు పెట్టుకోవటం, ఇలా ఎన్నెన్నో జరుగుతుంది. అందుకే బిడ్డ, నీవు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకో. దేవుని యొక్క వాక్యం ఏమిటో గ్రహించు. మరొక వాక్యం చదువుకుందాం. యేసుక్రీస్తు ఏ రోజు చర్చికి వెళ్ళాడు, లేకపోతే సమాజ మందిరానికి వెళ్ళాడు? ఆయన విశ్రాంతి దినాన్ని పాటించాడా, లేకపోతే ఆదివారాన్ని పాటించాడా? ఏ రోజు పాటించాడు అనేది మనం చూడాలి. ఓకే, లూకా 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. అవును, నజరేతులో పుట్టింది ఎవరండి? నజరేతు యొక్క పట్టణాల్లో పుట్టింది ఎవరు? ఆ యొక్క ప్రాంతాల్లో నివసించింది ఎవరు? యేసుక్రీస్తు. నిన్ను నన్ను పోషించే దేవుడు, నిన్ను నన్ను వెలుగులతో నింపిన దేవుడు, నిన్ను నన్ను దురాత్మల నుంచి దూరంగా ఉంచే దేవుడు, నిన్ను నన్ను అలాగే యేసు మార్గంలో నడిపించే దేవుడు. ఆయన నజరేతుకి వచ్చాడు. తన వాడుకంటే అలవాటు అండి. అందరూ అలవాటు, అందరికీ అలవాట్లు ఉంటాయి, ఏదో ఒక అలవాటు. అలాగే ప్రతిరోజు అది చేయకపోతే చేయలేము. చాలామంది టీలు తాగుతున్నారండి. ఉదయాన్నే లేచి టీ తాగాలి, పాలు తెచ్చుకొని టీ చేసుకొని టీ తాగాలి. రోజు అదే సమయంలో టీ తాగాలి. టీ తాగకపోతే ఏమవుతుంది? తలనొప్పి వచ్చేస్తుంది, అంటే అలవాటు తప్పిపోతుంది. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా తన యొక్క వాడుక, ఆయన యొక్క వాడుక కూడా ఏడవ దిన విశ్రాంతి దినము. నా వాడుక కూడా ఏడవ దిన విశ్రాంతి దినం. మరి మీ వాడుక ఏమిటో నాకు మాత్రం తెలియదు, కానీ దేవుని వాడుకని దేవు పాటించు. యేసుక్రీస్తే ఇంత గొప్ప దేవుడు, ఆయన మనకు మాదిరి అయిన తండ్రి. తన వాడుక చొప్పున ఆయన విశ్రాంతి దినాన్ని ఆచరించాడు. మరి నీవు నేను మనము కూడా విశ్రాంతి దినం నాడు మనము ఆచరించాలి. సమయం తక్కువ ఉంది. ఓకే, 1 యోహాను 1:1, జీవవాక్యమును గుర్చినది ఆది నుండి ఏది ఉండేనో మేము అదే వింటుము, కన్నులారా ఏది చూచితుమో, ఏదిని దాని ఇచ్చి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకిచున్నదో అదే మీకు తెలియజేస్తున్నాము. అవునండి, సృష్టి నుంచి మేము ఏదైతే చూస్తున్నామో, ఏదైతే విన్నామో, ఏదైతే దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించామో అదే చెబుతున్నాం. నా నోటి మాట ద్వారా, ఇంక వేరే ఏమి బయట ఏమి చెప్పట్లేదు. మీరు లోకాన్ని ఇప్పుడేమీ చూద్దు. లోకం అందరూ ఆదివారం వెళ్తున్నారే, మనం ఎందుకు వెళ్ళట్లేదు? మనం కూడా అదే మార్గంలో వెళ్దామని చాలామంది అనుకుంటూ ఉంటారు. లోకాన్ని పాటించకండి, లోకాన్ని నమ్మద్దు, దేవుని నమ్మండి, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మండి. సత్యం బహు కొద్దిమంది మాత్రమే వింటారు, అసత్యము చాలామంది అసత్యంలో ఉంటారు. మరొక వాక్యము మార్కు సువార్త 2:27-28, మరి విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడేను. కొత్త నీ గ్రంథంలో స్పష్టంగా చెబుతుంది, విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమింపబడేను. మరి మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. అలాగే అందువలన మనుషుల కుమారుడు విశ్రాంతి దినముకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ఏ దినానికి ప్రభు? విశ్రాంతి దినానికి ప్రభు. అవును, కొత్త నీ గ్రంథంలో స్పష్టంగా చెప్తుంది,
విశ్రాంతి దినం మనుషుల కొరకే మన నిజంగా మనుషులమండి. విశ్రాంతి దినం ఇంకా నిలిచే ఉంది. విశ్రాంతి దినం యేసుక్రీస్తు పాటించాడు, పౌలు గారు పాటించారు, ఇంకా పౌలు శిష్యులు పాటించారు, ఇంక మనం కూడా పాటించాలి. అదొక ఆజ్ఞ, తప్పగా దాన్ని మనము అనుసరించాలి, తప్పుగా దాన్ని మనము పాటించాలి, తప్పగా దాన్ని మనము నడుచుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని యొక్క మహిమను చూచెదవు, అప్పుడు మాత్రమే నువ్వు యేసుతో పరలోక రాజ్యంలో నడవగలవు. అవునండి, మరొకండి, దేవుని యొక్క విశ్రాంతి దినం ఇంకా నిలిచే ఉంది. అలాగే అందరూ ప్రార్థన చేయండి, దేవుడు తెలియజేస్తాడు. చాలామంది ప్రార్థన చేస్తున్నాడు, విశ్రాంతి దినం గురించి దేవుడు చెప్పడా, దేవుడు నాతో ఇది మాట్లాడాడు అది మాట్లాడాడు అని చెప్తూ ఉంటారు. విశ్రాంతి దినం గురించి ఎప్పుడు మాట్లాడలేదా? దేవుడు మాట్లాడటం అంటే ఏంటి? బైబిల్ యొక్క వాక్యమే. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకే వననాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన కృపకై ప్రేమకై వననాలు ప్రభువ. ఈ సమయంలో చక్కని వాక్యాన్ని దయచేసినావు. అలాగే నీ బిడ్డలు విని ఉన్నారు, విన్న ప్రతి బిడ్డను ప్రతి అవసరాలు యేసు నామంలో తీర్చి సహాయం చేయమని క్రీస్తు యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. ఇదే అండి, చూస్తూనే ఉండండి ఈ యొక్క హోప్ ఛానల్లో. ఈ యొక్క ఆత్మీయమైన వాక్యాల ద్వారా మిమ్మల్ని బలపరుస్తూ ఉంటారు. సత్యాన్ని వెంబడించండి. ఎప్పుడైతే సత్యాన్ని వెంబడిస్తారో అప్పుడు దేవుడు మిమ్మల్ని సర్వసత్యములో నడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించిన దాకా ఆమె. మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం, మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆమెన్.